కేరింత ముందు మీరు కొన్ని క్యారెక్టర్స్ చేసినట్టున్నారు కదా, అసలు చిన్న చిన్నవి. ఇప్పుడు డీఫర్ దోపిడిలో గే క్యారెక్టరు, నవదీప్ హీరోగా ఒకటి వచ్చింది, బంగారు కోడి పెట్టాను, అందులో ఒక చిన్న క్యారెక్టరు, జస్ట్ ఒకడేళ్ళ రెండేళ్ళలు ఉంటాయి, డబుల్ ట్రబుల్ అని. అవి ఎవరికి తెలియని కూడా తెలియదు అవి, బట్ వేసా. చాలా జనాల్లో 700 వెళ్ళి వాడు. ఓకే, సీరియల్ కూడా ఒకటి చేశా, హ్యాపీ డేస్ సీరియల్ కూడా చేశా. ఓకే, అశోక్ క్యారెక్టర్ అని తిరుపతిలో షూటింగ్, మోహన్ బాబు గారి ప్రొడక్షన్ అది. మంత్లీ శాలరీ 2 ఇయర్స్ అగ్రిమెంట్ అది, కాకపోతే లక్కీగా సీరియల్ ఆగిపోయింది. ఓకే, 1 మంత్ చేశా ఒక సీజన్, ఒక 15 1 మంత్ చేశా అంతే. ఆగిపోవడం వల్ల అనుకున్నా మరి ఎప్పుడు ఇంకా సీరియల్ చేయనని. ఓకే, అంటే సీరియల్స్ ఎందుకనేసి అంటే మీకు ప్రాంప్టింగ్ తీసుకోవాలి సీరియల్స్, అవును, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు మనకంత టాలెంట్, ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పేంత టాలెంట్ నాకు ఉండదు. నేను డైలాగ్స్ ఇస్తే ప్రిపేర్ అయ్యి ముందు రోజు తీసుకుని, ఇప్పటికీ సినిమా ఉంటే ముందు రోజు డైలాగ్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యి నేను చెప్పగలుగుతా, ఓన్ చేసుకుని, ఓన్ చేసుకొని పేజీ పేజీ డైలాగ్లు వెంటనే చెప్పంటే నేను చెప్పలేను. నేను కొందరు బాగా చెప్పేస్తారు, నేను అలా చెప్పలేను. ప్రాంప్టింగ్ అలవాటు పడాలి, ప్రాంప్టింగ్ తీసుకుని రాదు అసలు. ఓకే, డైరెక్ట్ వాళ్ళకి ఆన్ ద స్పాట్లో స్క్రిప్ట్ వచ్చేది, ప్రాంప్టింగ్ చెప్పేవారు, నేను తీసుకోలేకపోయేవాడు, టేకులు ఎక్కువైపోయేది. సీరియల్స్లో అంత టైం ఉండదు కదా. రైట్ రైట్. సో అమ్మో ఇది అసలు నేను ఇలా చేయలేను నేను అనుకుని ఇంకా ఇంకా ఇప్పుడు మరి సీరియల్స్ చేయనని ఇంకా ఆపేసాను. కేరింత రాకముందు వరకు ఈ ఫీల్డ్ ఎందుకులే చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి ఇంకా? అది ఉండేది, ఇంకా మంచి క్యారెక్టర్ రావాలని ఉండేది, ఉండేది. కాకపోతే ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదండి ఇప్పుడుకి వచ్చి. టిల్ డేట్ నేను ఇప్పుడు 12 మూవీస్, అంటే 11 5 మూవీస్ రిలీజ్ అయ్యేవి, ఇంకో 6 మూవీస్ రిలీజ్కున్నాయి. అది చిన్న పెద్ద ఏదో ఒకటి, నా ఇంట్రెస్ట్ ఎప్పుడు నేను తగ్గించలే, రన్నింగ్లో ఉన్నారు, రన్నింగ్లో ఉన్నాను, ఏదో ఒకటి చేస్తే అన్నాను. ఇప్పుడు ఒక మంచి మూవీ సైన్ చేశా, ఇంక దానికోసం ఇంకే మూవీస్ ఒప్పుకోవట్లేదు కూడా. ఒక 4 మంత్స్ దాని మీదే ఇంకా ఫోకస్ చేద్దామని, ఆ క్యారెక్టరైజేషన్ మీద. ఓకే ఓకే. సో కొంచెం ఏదైనా మెథడ్ ఫాలో అవుదాం అనుకుంటున్నా, స్టానిస్లావ్స్కి మెథడ్ ఏదైనా అనుకుంటున్నా. 5 మూవీస్ అప్పటి వరకు కూడా సోలోగా ట్రై చేశారా? ఎందుకంటే 5 మూవీస్ కూడా మీరు సపోర్టింగ్ రోల్స్ అన్ని చేసి. ఇప్పుడు సోలో ఏనికి ట్రై చేయలే, నాకు మంచి క్యారెక్టర్ వస్తే చాలు. నేను ఒక మంచి కోటా శ్రీనివాసరావు గారి లాగా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చా. కేరింత వచ్చింది, ముగ్గురులో నేను ఒకడును, హిట్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది. రోజులు మారే, ఇద్దరులో ఒకడును, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, అలాగా ఇద్దరు ముగ్గురు లీడ్స్ ఉంటే అందులో నేను ఒకడును. ఓకే. సో అలాగా మెయిన్ సోలో లీడ్ అంటే ఫస్ట్ది అంటే ఇంకా సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, అది సోలో. ఇంకోటి ఇప్పుడు చేస్తున్న చిత్రపటం ఒకటి సోలో, ఇంకొకటి గమ్మత్తు. ఈ 3 సినిమాలు సోలో. సోలో కానీ ఎప్పుడు కూడా సినిమా తర్వాత సినిమా ప్లానింగ్ ఒకటి ఉంటుంది, అంటే ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఇంత కాంపిటీషన్లో మనం నిలబడాలంటే ఫలానా ఈ క్యారెక్టర్ని ఎంచుకుందాం, ఈ లేకపోతే ఒక టీం ఉంటుంది అది, అంటే మనం మనకు అవకాశం రాకపోతే మనం ఏం చేయలేము అనుకో, ఎవరు ఏం చేయలేము, అది నో డౌట్. ఆ విషయంలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ అవకాశం రాకపోతే ఏం చేయలేము. కానీ కొంతమంది స్పెసిఫిక్గా కొంత హోంవర్క్ చేసుకుంటారు, నా మార్క్ని ఇలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒకటి డిజైన్ చేసుకుంటారు. సో అట్లా మీరు ఆ టైం నుంచి ఇప్పటి వరకు అంటే 5 మూవీస్ అంటే అక్కడ దిల్రాజ్ గారు ఉన్నారు, లేకపోతే ప్రొడక్షన్ పెద్దవి ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. తర్వాత మీరు సైన్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ప్రీవియస్ చేసుకున్నాయా, అలా తర్వాత చేసినాయి? అవి తర్వాత చేసింది, లాక్డౌన్ తర్వాత చేసింది. అంటే ఇంక ఫిక్స్ అయిపోయారు, ఏదో ఒకటి చేసేయాలనా? అంటే ఒక 5 వచ్చాయి అనుకుంటే అందులో బెస్ట్ ఎంచుకుంటూ వెళ్ళిపోదామని. ఓకే. ఇప్పుడు 6 మూవీస్ ఫ్రాంక్లీ ఓపెన్గా చెప్తే అందులో కొన్ని డబ్బులు చేశా, ఓకే, కొన్ని తక్కువకు చేశా, ఓకే, కొన్ని ఇష్టపడి చేశా, కొన్ని డబ్బులకు చేశా. పేర్లు చెప్తే బాగోదు, చెప్పలేదు. కొన్ని చాలా ఇష్టపడి చేశా, మన ఇది ఇది నాకు లైఫ్ తీసుకొస్తుంది అంటే 10 మెట్లు దిగుతా. ఓకే. ఇప్పుడు నేను అసలు డిమాండ్ చేయను, మీరు ఎంత ఇస్తారు, 10 రూపాయలు సరే ఓకే పదండి. ఇప్పుడు నాకు లేదు, నాకు డబ్బుల కోసం చేస్తానంటే డిమాండ్ చేస్తా, అడుగుతాను. ఓకే ఓకే. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఒక చిన్న భయం స్టార్ట్ అయింది, అమ్మో ఏమవుతుంది ఇండస్ట్రీ, ఎందుకంటే అంత మళ్ళీ థియేటర్స్ ఆగిపోయి అన్నీ, ఒక చిన్న భయం నాలో స్టార్ట్ అయింది అనమాట, ఏమైపోద్ది ఏంటి అనేసి. సో కాకపోతే నేను ఎక్కువ లాక్డౌన్ తర్వాత ఎక్కువ మూవీస్ చేశా, ఆ భయం వల్ల మేబీ ఎక్కువ మూవీస్ చేశా. మారుతి గారి సినిమాలో మిమ్మల్ని ఆయన ఫ్రీగా చేయమన్నాడా? లేదా ఎవరు ఫ్రీ, ఇప్పుడు వచ్చి ఎంత కొంత ఇచ్చారు నాకు, ఎవరు కాదు కదా. నేను ఇక్కడ అడగడానికి కారణం ఒకటి, 2 బయటకు వచ్చాయి అంటే అప్పుడు టాపిక్ లో ఇది ఒకటి, దిల్రాజు గారికి మీరు డబ్బులు ఇచ్చినట్టు ఒకటి వచ్చింది ఆ టైం కేరింతలో, చెప్తున్నా ఆయన డబ్బులు ఇచ్చారు అదే అంటే తెలియని వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా కదా. 2,
మారుతి గారు ఆ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎవరికి కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా చేయించుకున్నారు అనేది అది ఒకటి. లేదండి, సో ఇది యాక్చువల్లీ మీరు నమ్మరు, ఇప్పటివరకు నాకు పర్ఫెక్ట్ డబ్బులు ఇచ్చింది మారుతి గారే. ఓకే ఓకే, ఫ్రాంక్లీ ఓకే ఓకే. నాన్న ఒకసారి నేను ఒక మెసేజ్ సార్ అది అమౌంట్ మెసేజ్ పెడితే వెంటనే గంటలో వాళ్ళ అంకుల్ ఉంటారనమాట, గంటలో నా అకౌంట్లో వచ్చేవి. ఒకవేళ క్యాష్ ఉంటే నాన్న ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నాను. అసలు ఎప్పుడు కాదు, టూ మూవీస్ చేశారు అంటే అవును, టూ మూవీస్ చేశారు, ప్రొడక్షన్ కూడా ఆయనది కాంబినేషన్ కదా, ప్రొడక్షన్ ప్రొడక్షన్ కాంబినేషన్ కానీ ఎప్పుడు ఇబ్బంది. రేణు గారు నాకు ఇప్పుడు వచ్చి మీరు నంబర్ ఎవరు డబ్బులు ఎగ్గొట్లే. ఓకే ఓకే, టిల్ డేట్ ఓకే. ఇప్పుడు వచ్చి నేను మూవీస్ చేశానా నాకు ఎవరు డబ్బులు ఎగ్గొట్లే, ఒక్కరు కూడా ఎగ్గొట్లే. ఇప్పుడు ఇది మా మార్తి గారు రెండు ప్రొడక్షన్లు కదా, రెండు చేశా, రెండు చేశారు. రోజులు మారే భలే మంచి ఒక పేరు అది వాళ్ళు వేణు గారిది కాంబినేషన్ ఒకటి. రోజులు మారే దిల్ రాజు సారు మారుతి సారు భలే మంచి షోక పేరు మారుతి సారు ఇంకా రాధామోహన్ గారు. ఓకే, బెంగాల్ టైగర్ చేశారు. ఓకే ఓకే. ఇప్పుడు గమ్మత్తు బెక్కంగారు ఆధ్వర్యంలోనే జరిగింది యాక్చువల్లీ. రైట్ రైట్ ఓకే. వాళ్ళ బావమరిదే శ్రీనివాసరావు గారు మధు గారు అని వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ సూపర్ స్టార్ బ్యానర్స్ అని ఒకటి పెట్టుకున్నారనమాట, పెట్టుకుని ఆ బ్యానర్లో గమ్మత్తు తీశారు. ఆయన డబ్బులు పెట్టారు, బట్ మెయిన్ డిసిషన్ అంటే ఏదైనా ప్రాజెక్టులో ఏమైనా అంటే ఏమైనా డెసిషన్స్ కానీ ఎలా తీయాలి ఏంటి కానీ స్టోరీస్లో అన్నీ గోపి గారి డిసిషన్. ఓకే, అంటే వాళ్ళు కొత్తగా ప్రొడ్యూసర్స్గా లాంచ్ అవుతున్నారు కాబట్టి గోపి గారు ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి గోపి గారి సజెషన్స్ తీసుకునేవారు అనమాట. ఇప్పటి వరకు కూడా మీరు మేనేజర్ని ఎవరిని పెట్టుకోలేదు కదా, పర్మనెంట్గా అయితే ఎవరిని పెట్టుకోలేదు యాజ్ ఆఫ్ నవ్వు. స్టార్టింగ్లో ఒకరిని పెట్టుకున్నా కాబట్టి తర్వాత ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే నేనే మ్యాక్సిమం మాట్లాడేసుకుంటున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడనమాట, ఆ ఫ్రెండ్కి చెప్తున్నా. ఒకవేళ నేను మాట్లాడలేను అయితే ఆయనకి చెప్తున్నా. అందాల రాముడు డైరెక్టర్ దీప్తి కదా, ఆయనతో సినిమా గ్రాండ్గా ఓపెన్ చేసుకొని ఎన్నాళ్ళు ట్రావెల్ అయ్యారు ఆ సినిమా, ఎందుకు ఆగిపోయింది? 10 డేసే. ఎప్పుడు 2000 రోజులు మారే తర్వాత నాకు వచ్చారు, రోజులు మారే సినిమా తర్వాత చేయాల్సింది. మరి ఏమైందో మాట్లాడారని మళ్ళీ ఏం రాలే. తర్వాత మళ్ళీ డైరెక్ట్గా 2018లో వచ్చారనమాట, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కానీ అసలు ఫస్ట్ మీరు కాదు అనుకుంటా, తర్వాత అనుకుంటాం ఇది ఫస్ట్. ఇంకెవరో ప్రిన్స్ని కూడా అడిగారు, అదే తర్వాత మీకు వచ్చింది. తర్వాత నాకు వచ్చింది, కానీ మళ్ళీ అది కూడా అయిపోయింది అంటే నాకైతే ఓపెనింగ్ ఏనా చేసింది అది? ఓన్లీ ఓపెనింగ్, షూటింగ్ ఏం చేయలేదు అసలు, జస్ట్ ఓపెనింగ్ చేశారు అంతే, ఇంకేం చేయలేదు. ఓకే ఓకే. అప్పుడు జస్ట్ నాకు వచ్చి స్టోరీ చెప్పారు అంతే, నేను చేస్తాను ఏం చెప్పలేదు అప్పటికి. సెకండ్ టైం వచ్చినప్పుడు మా చూడొచ్చులే అనేసి నేను వదిలేసాను అంతే. వాళ్ళకి ఏమైందో మరి వాళ్ళు గెట్ బ్యాక్ అవ్వలే. గన్నిరెడ్డి గారు అని ప్రొడ్యూసర్ అనుకున్నారు ఆయన, ఆయన ఎవరు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారితో మూవీస్ చేశారు అప్పట్లో. ఓకే, సుమన్ గారితో ఆయనతో. ఓకే ఓకే. ఆయనకి సినిమా అంటే బాపిచ్చి సో మళ్ళీ 2018లో వచ్చారు, ఎంతో అమౌంట్ ఏదో పెట్టుకుని వచ్చినట్టున్నారు. బట్ ఇంకేమైందో మరి నేను మరి ఎప్పుడు అడగలే.